ఫస్ట్ కన్సర్న్ ఏదైతే అక్కడ జరిగిందో మాచర్ల డీజీపీ ఏం చేస్తున్నారు? మీ పోలీస్ స్టేషన్ మీ పోలీసు వెహికల్ పైన దాడి జరిగితే మీకు బాధ అనిపించదని అడుగుతున్నా, మీరు ఏమి సమాధానం చెప్తారని అడుగుతున్నా. మీరు మీ పోలీసులకు మాకు రక్షణ ఇవ్వలేకపోయారు, వైఎస్ఆర్ గుండాస్తో మీకు కూడా రక్షణ లేదు, దీనికి సమాధానం చెప్పండి. డీజీ హ్యాస్ టు రెస్పాండ్. ఐఎమ్ డిమాండింగ్ డీజీపీ, ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఉందా? అసలు పోలీసులు ఉన్నారా? పోలీసు వ్యవస్థ ఉందా? ఉంటే ఏం చేస్తున్నారు మీరు? ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు అక్కడికి వెళ్ళారు, ఒక అడ్వకేట్ వెళ్ళి ఏమడిగారు? ఈ ఊర్లో నామినేషన్ ఫామ్స్ ఇచ్చేసారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఇంత దుర్మార్గం చేసి చేజ్ చేస్తారా మీరు? ఆ కర్రలు చూశారు, ఎంత కర్రలు పెట్టుకున్నారు? మోటార్ బైకులు చూశారు, మోటార్ బైకులు వేసుకొని ఎన్ని కిలోమీటర్లు వస్తే మాచర్ల నుంచి వెల్దుర్తి దుర్గి వెనకనబడి ఇష్టానుసారంగా మనుషులు చంపేసే ఇంకో అది వాళ్ళ అదృష్టం బయట ఉండి వచ్చారు, కానీ అప్పుడు వచ్చే పరిస్థితి లేదు, ఇంకా రాలా. ఇంకొక పక్కన ఒక అడ్వకేట్, ఆయన చూసారు తలపైన గారాలి, ఆయన తెలంగాణకు పారిపోయే పరిస్థితి వచ్చాడు. నియరెస్ట్ పాయింట్ నాగార్జునసాగర్ కాబట్టి అక్కడ పోయేసి పక్క తెలంగాణ స్టేట్లో ఎంటర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. దీనికి సమాధానం చెప్పమంటున్నాడు డీజీపీని. గవర్నర్ కూడా ఆలోచించాలి, గవర్నర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం, కోర్టు కూడా ఇస్తాం. ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నారు అడుగుతున్నా నేను. వాటి ఎన్నికలు మార్నింగ్ కూడా పోయి వచ్చారు మా వాళ్ళు, డీజీపీ ఆఫీసుకు పోయి వచ్చారు. మీకు కనపడడం లేదు ఇవి? అంటే మొత్తం అపోజిషన్ని ప్రజల్ని చంపేసి రాజకీయాలు చేస్తారు అక్కడ ఈ రాష్ట్రంలో? వాట్ ఆర్ యు థింకింగ్? ఏంటి రాజకీయాలు? 40 ఏళ్ళు ఎప్పుడో జరిగాయి రాజకీయాలు? వాళ్ళకి అంత జరిగితే ఇంతవరకు డీజీపీ నుంచి రెస్పాన్స్ లేదు. ఇదేనా మీరు దుండగల్ని శిక్షించేది కానీ మనుషులు కాపాడేదని అడుగుతున్న డీజీపీని? హి హాస్ టు ఆన్సర్. దుర్మార్గం, నీచాతి నీచంగా చేసే పరిస్థితికి వస్తున్నారు. కనీసం ఒక్కరికి కూడా బాధ్యత గుర్తుపెట్టుకోకుండా చేస్తున్నారు పోలీసులే. మరి నేను ఎస్పీతో మాట్లాడాను మార్నింగ్, ఈ విషయం చెప్పాను ఆయనకి. నేను ఎస్పీకి చెప్పిన తర్వాత కూడా జరిగిందంటే వాట్ ఫార్ పోలీస్ అని అడుగుతున్నా. నేనే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి మా వాళ్ళు వచ్చారండి, ఈ మరీ జరుగుతున్నాయి, ఆ నామినేషన్ వేయడం లేదు. నేను అడుగుతున్నా ఈ ప్రజాస్వామ్యంలో ఏ పరిస్థితికి వెళ్ళామంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే హైకోర్టులో వేసి అది డైరెక్షన్ ఇవ్వడానికి పోతే అది కూడా మాకు రిలీఫ్ రాకపోతే సెల్ఫ్ సర్టిఫికేషను క్యాస్ట్కి ఇచ్చి అవసరమైతే అవన్నీ డాక్యుమెంట్స్ తయారు చేసి ఎలక్షన్ కమిషన్ పంపించమన్నాం. మామూలుగా నామినేషన్ ఫాము, క్యాస్ట్ సర్టిఫికెట్, నో డ్యూ సర్టిఫికెట్స్ అన్నీ పంపిస్తే కనీసం ఒక డాక్యుమెంట్ దొరుకుతుందని. అదే సమయంలో ప్రతి ఒక్కరు నామినేషన్ వేయకుండా ఎన్ని చేస్తే ఈ వీడియోస్ తీసి 4 రోజుల నుంచి ఇస్తున్నా. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇది ఉన్మాదం కాకపోతే ఏంటి రాష్ట్రంలో? మీ ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? కనీసం చేమ కొట్టింట్లేదు మీకు. నిన్న కూడా చూపించాను, మొన్న చూపించాను, ఈరోజు చూపించా. ఈరోజు హత్యా ప్రయత్నం చేస్తే ఏం చేశారు మీరు? చంపేస్తారా మీరు? చంపండి. తమాషాట్లాడుతున్నారు. హీ హాస్ టు ఆన్సర్. సీఎం హాస్ టు ఆన్సర్. తమాషా అయిపోయింది. చాలా దుర్మార్గం, చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్రాన్ని పట్టిన శని. నేను ఎప్పటి నుంచో చెప్తున్న పులివెందల పంచాయతీ చేయాలనుకుంటున్నానని చెప్పాను. ఆ పులివెందల పంచాయతీని చేయడానికి ఇవన్నీ దరిద్రం చేస్తున్నాడు. పులివెందల్లో నామినేషన్ వేయడానికి మాకు మనుషులు లేరండి. ఏమనుకుంటున్నాడు ఇతను? ఎప్పుడన్నా ఏ నియోజకవర్గం జరిగిందా? 14 సంవత్సరాలు మేము ఉన్నాం, ఎప్పుడన్నా జరిగిందా? ఇంత అరాచకాలేంటి? ఇంత అసమర్థత ఏంటి?
అరాచకాలు చేస్తా ఉంటే గమ్మను చూస్తూ ఊరుకున్నారా మీరు? కంట్రోల్ చేయాలా మీరు? కంట్రోల్ చేయలేని వ్యవస్థ ఎందుకు మనకు? ప్రజలు బ్రతకడానికి లేదా రాష్ట్రంలో? స్వేచ్ఛగా నిలబడడానికి లేదా? స్వేచ్ఛగా ఓట్లేయడానికి లేదా? తిరగడానికి లేదా? దేహట ఆన్సర్ తమాషాట్లాడుతున్నారు. ఇప్పుడు డెఫినెట్గా పోరాడతాం. కాశ్మీర్లో కూడా జరగలే, బీహార్లో కూడా జరగలేవి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, 20 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఎన్నో ప్రభుత్వాలు చూశారు. 22 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఏంటి దరిద్రం? ఏంటి దారుణం? ప్రజలకు పడదా? ప్రజలే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుంటారా? ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా తాకట్టు పెట్టుకుంటారా? మీరు నిర్ణయించుకోండి. ఆ మాట నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇవి చూసిన తర్వాతనే సరే ప్రజలకు కదవాలి. ఇది చూసిన తర్వాత రాజకీయ పార్టీల్లో కనువిప్పు కావాలి. ఇది పద్ధతి కాదు, ఒక ప్రొసీజర్ ఉంటుంది. దేనికైనా హద్దులు ఉంటాయి, హద్దులు అన్నీ క్రాస్ అయిపోయారు. డే వన్ మేము చెప్తానే ఉన్నాం, ఇవన్నీ జరుగుతాయి జరుగుతాయని చెప్తా ఉంటే లెక్క పెట్టుకోకుండా వాళ్ళిద్దరు చనిపోతే ఎవరండి బాధ్యత? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ డీజీ కనపడలా? ఇవన్నీ ఆ రక్తం అడుగులు కనపడలా? ఎందుకు మీకు బాధ అనిపించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి పారిపోయారంటే బాధ అనిపించదా? ఒక అడ్వకేట్ని, హైకోర్టు అడ్వకేట్ని? యస్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. ఏ విధంగా కండక్ట్ చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలేస్తారా మీరు? మీ స్వార్థం కోసం, మీ నీచమైన రాజకీయాల కోసం 9 నెలల నుంచి చెప్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయని. అసెంబ్లీలో మాట్లాడలేరు, ఇష్టానుసారంగా చేస్తారు, అందరి మీద తప్పుడు కేసులు పెడతారు, ఇప్పుడు వచ్చి ఇవన్నీ చేస్తారు. మీరు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ ఎక్కడ తీసిపోతారు? రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా మీరు? అందరిపైన దాడులు, మాట్లాడితే ప్రతి ఒక్కరిపై దాడులు. మొత్తం 7 మండలాలు పోటీ చేయడానికి వీల్లేదు. పులివెందుల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏది పోటీ చేయడానికి వీల్లేదు. ఎందుకు మీకు పాపులారిటీ ఉంటే ఎందుకండి భయపడతారు? ఎందుకు పిరికితనం అంటే మీరు డెమాన్స్ట్రేట్ చేయాలనుకుంటున్నారా? ఎక్కడా ఎన్నికలు జరగవు, నేను చెప్పింది శాసనం, నేను చెప్పిన నడుచుకోవాలి, లేకపోతే రాష్ట్రంలో ఎవడు బతకడానికి వీల్లేదనే? ఎక్కడిదండి ఈ ఉన్మాదం? ప్రతి ఒక్క ప్రజలను అవి అప్పీల్ చేస్తాం. చేతులు దండం పెట్టి అడుగుతున్న ప్రజలందరినీ మీరు ఆలోచించుకోండి. మేము కూడా పోరాడతా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి. మా ఒక్కరితోనే కాదు, మీకు బాధ్యత ఉంది. వద్దంటారు చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఎలక్షన్ నిలబడద్దని చెప్పండి, మేము నిలబడం. ఆ విషయం కూడా ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక నియంత పాలన అడ్డుకోలేం మనం? ఇంత దీనికంటే ఏం కావాలండి? కనపడిన చంపేస్తారా మీరు? దాడులు చేస్తారా మీరు? నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు మీడియా, మిమ్మల్ని పెట్టుకొని, సోషల్ మీడియాని పెట్టుకొని అడుగడుగున ప్రతి ఒక్కటి. అంటే నేను ప్రతి ఒక్క నిమిషం పిటిషన్లు పెట్టుకుంటూ ఎన్నికలు నిర్వహించాలనా? స్వేచ్ఛ లేదా మాకు ఎన్నికలు నిలబడడానికి, నామినేషన్ వేయడానికి? చాలా దుర్మార్గం, తీవ్రంగా ఖండిస్తున్న బాధ, ఆవేశం, కోపం, తపన. కానీ ఇది నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా, చూద్దాం. పిరికితనంతో నేను ఉండడం లేదు, ప్రజలే నిర్ణయించాలి. మీకు వద్దనుకుంటే మేము కూడా ఈ నియంత్రణ ఉండిపోతాం. శాశ్వతంగా మీరేం అవసరం లేదనుకుంటే మీరు నిర్ణయించుకోండి. అంతేగాని ఇది పద్ధతి కాదు. కనీసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నేను అక్కడికి పంపిస్తే వాళ్ళపైన దాడులు చేస్తారండి మీరు ఇంత దారుణంగా? పోలీసుల వాహనాలపైన దాడి చేసి ధైర్యం వచ్చిందంటే ఎక్కడ జరగవి. కాబట్టి ఇమీడియట్గా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నెక్స్ట్ మా వాళ్ళని కాపాడడం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. భగవంతునే కాపాడాలి. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం, వీళ్ళు ప్రార్థించడం కంటే ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. డెస్టినీ భగవంతునే కాపాడాలి. మనుషులు ఫెయిల్ అయినప్పుడు దీనికి
దేవుడి యొక్క ఇదే ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత దుర్మార్గం అండి ఆ కర్రలు చూడండి, ఎంత ఆ కర్ర. అంత ఉన్మాదులు అయిపోతారండి వీళ్ళు. చెప్పను కూడా చెప్పాను ఎస్పీకి. ఎస్పీ గారు మీకు ఆ నియోజకవర్గ చరిత్ర తెలియకపోవచ్చు, మాకు తెలుసు అది. చాలా దుర్మార్గాలు జరిగాయి ఇక్కడ. ఎన్టీ రామారావు గారు కూడా వచ్చారు అప్పుడు రాజీవ్ గాంధీ అతి తర్వాత మొత్తం ఆస్తులు నాశనం చేస్తే. అది కూడా చెప్పా, మీరు కొంచెం అసర్టివ్గా ఉండండి అని చెప్పా. దానికంటే ఏం రిక్వెస్ట్ చేస్తామండి మేము? ఎవరికి రక్షణ ఉంది రాష్ట్రంలో? ఇంట్లో ఉంటే రక్షణ, బయట పోతే రక్షణ, బయట వస్తే రక్షణ, ఆఫీస్కి వస్తే రక్షణ అని అడుగుతున్నా. చాలా బాధ, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. ఎందుకు కోరడం తెలియదు ఆయనకు, ఇంకా చేస్తున్నారు ఆయన తెలియదా? ఈయనకు వైర్లెస్ లేవా? మేము పోతే నిన్న పోతే మా రామయ్య గారు పోతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల, చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేని డీజీపీ ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ మళ్ళా రమ్మంటే మా అశోక్ బాబు గారు, అదే మరి రామకృష్ణ ఇద్దరు పోయి వచ్చారు. మార్నింగే పోయి ఇచ్చే వచ్చారు, ఉదయం పోయి వచ్చారు. ఏం చేయాలి? అంటే ఇంకా మాకు మమ్మల్ని కాపాడండి అని కాళ్ళు పట్టుకోవాలా? బాధ్యత లేదా మీకు? మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు పోలీసులు కూడా. ఇది దీనికంటే ఏం కావాలంటే అన్ని దగ్గర ఇదే మార్గం ఉంది. వదిలిపెట్టేస్తాం, మళ్ళీ చూపండి. పోలీసు వ్యాన్ పైన దాడి చేసింది చూడండి ఒకసారి. వాళ్ళకే రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ ఇస్తారండి? గుండాలు పెంచి పోషించుకుంటే మీకు అట్లే ఉంటుంది. ఈ ఉన్మాదులు వస్తాయి. హలో, ఓకే 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 అగో మా అప్పుడు అమ్మమ్మ గురుజారు మనం ఎడియలు లేదండి. గురుజారు గురుజారు వైపు నుంచి ఎంత ఉన్నా? ఓకే అండి, గుండ్ర పాత్రి గారికి వచ్చి అక్కడ గట్టిన ఏం చేస్తాను ఉన్నాడు అంటే డిఎస్పీని. హలో, హలో, కనపడకుండా. ఓకే ఓకే అందరండి పగిలిపోయినట్టున్నాయి. అదేనా, ఇంకేమన్నా ఉన్నాయా? ఆ వెహికల్ కూడా ఇదే.